ఈరోజా పెద్దమ్మ దగ్గర వచ్చింది. ఎదురుతో నేను చచ్చిపోతున్నది. ఈ రోజు పిల్ల ఎదురైంది. నిన్న తంబలు నడుచుకున్నారు కదా, అప్పుడు చూసి వచ్చే సంబంధం అయింది. అప్పుడు చూసి వచ్చే సంబంధం వదిలేసినట్టండి, నిన్న రాలేదు. దాని మీద ఇంకా వేరే సంబంధం వచ్చారు, వాళ్ళు ఖాయం చేసుకున్నామండి. బాగానే ఉందండి. రంగాచారులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదేమిటండి ఆ దెబ్బ? ఏమిటండి చిన్న దెబ్బ? ఇంతకీ నేను వచ్చిన విషయం ఏమిటంటే, మా అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం ముహూర్తం పెట్టుకుందామని వచ్చాను. అయ్యయ్యో గోవర్ధనాచార్యులు గారు, వారం రోజుల నుంచి చూసామండి మీరు వస్తారని. మీరు రాలేదు, నిన్ననే వేరే సంబంధం వస్తే ఖాయం చేసుకున్నామండి. అయ్యయ్యో అలా జరిగిందన్నమాట, అందుకే ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. ఈ గోవర్ధనాచార్యులు అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఊళ్ళంతా అలా తిరుగుతానే ఉంటాడు రా. అలా ఆవిడకి బాగా మూఢనమ్మకాలు ఎక్కువ. అది పిల్ల అవుతుందా అమ్మాయికి? అవుతుందా? అవుతుందా? మనం పెళ్ళైనప్పటి నుంచి నీ చేతస్తుందో చంపిస్తున్నావు కదటి, ఈ మూఢనమ్మకాలతో మన అమ్మాయి పెళ్లి చేయగలమంటావా? మారుతున్న కాలంతో పాటు మనము మారుదాం, మూఢనమ్మకాల్ని తరిమివేద్దాం.